మధుబాబు గారి జానపద సృష్టి కాళికాలయం 22వ భాగం. పల్లరంలోని మాంసఖండాలను తీసి తన పాదాల దగ్గర మట్టిలో కప్పిపెట్టిన ఆటవిక పడుచుతో ఎందుకలా చేశావు అని అడిగాడు బలదేవుడు. వీటిని తినగానే నువ్వు ఆకలి కేకలు వేస్తావు, ఇటువంటి పదార్థాలతోనే మా వాళ్లు సిద్ధంగా ఉంటారు, పల్లరం తరువాత పల్లరంగా తీసుకువచ్చి నీ చేత తినిపిస్తారు, తెల్లవారేసరికి నువ్వు ఈ గుహద్వారం పట్టనంత లావుగా మారిపోతావు అన్నదామె. తన తండ్రి ఇచ్చిన ఆజ్ఞలను అక్షరాలా పాటించకుండా ఆమె ఆ మాంసఖండాలను మట్టిలో దాచి ఉంచటం దేనికో అప్పుడు కూడా అవగతం కాకపోవటంతో అయోమయంగా చూశాడు బలదేవుడు. ఇక్కడికి తీసుకురాబడిన బందీలందరిలోకి అమితమైన అందగాడివి నువ్వు, నీ వంటి కొడుకును కనాలని నాకు ఆశగా ఉన్నది, నా కోరిక తీర్చు అంటూ ఉన్నట్లుండి అతని మీదికి వాలిందా పడుచు. ఎదురు చూడని ఆ పరిణామానికి విస్తుబోయాడు బలదేవుడు. ఆటవికుల భాషలో మాట్లాడటం వలన అక్కడి పరిస్థితులు తనకు అర్థమవుతాయని అతను భావించాడు. సంభాషణ అటుతిరిగి ఇటుతిరిగి కోరికలు తీర్చటం వరకు వస్తుందని ఊహించలేకపోయాడు. అడవి పొదల్లో మాటు వేసి సమీపంలోకి వచ్చిన అడవి జంతువుల శరీరాల్ని ఒక్కసారిగా తన శరీరపు చుట్టల్లో చుట్టి ఉక్కిరి బిక్కిరి చేసే కొండచిలువ మాదిరి ఊపిరి తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా మీదపడి మెడను బాహువులతో చుట్టివేస్తున్న ఆ యువతిని ఎంతో ప్రయత్నం మీద అవతలికి నెట్టివేశాడతను. విపరీతమైన తమకంతో బరువుగా ఊపిరి పీలుస్తూ కనులెర్ర చేసి అతని వంక చూసిందా పడుచు. నా కోరికను వెంటనే తీర్చు, తీర్చకపోతే అరిచి కేకలు పెట్టి మా వాళ్లందరినీ పిలుస్తాను, నన్ను చంపటానికి ప్రయత్నించావని అందరికీ చెబుతాను, తర్జని చూపిస్తూ అతన్ని బెదిరించింది. ఆ మాటలు విని నవ్వొచ్చింది బలదేవుడికి. నిన్ను చంపటానికి ప్రయత్నించానని నువ్వందరికీ చెబితే ఏమవుతుంది అని అడిగాడు నవ్వుతూ. నిన్ను చంపేస్తారు ముక్కలుగా నరికి అని అనబోయి ఆ మాటల్ని మ్రింగివేసిందామె. అసలు విషయం ఆమెకు అర్థమైందని గ్రహించి మరింత పెద్దగా నవ్వాడు బలదేవుడు. రేపు ఉదయం నన్ను కొండరాక్షస్కి బలివ్వబోతున్నారు మీ వాళ్ళు, ఇప్పుడు వాళ్లు ప్రత్యేకంగా పనికట్టుకుని అంతకంటే ఎక్కువగా చేసేదేముంది. ఆ మాటల్లోని యథార్థం అంతకుముందే తనకు అవగతమైనందువల్ల తల వంచుకుని వెనక్కి జరిగిందా పడుచు. బయటికి వెళ్లగానే పల్లరంలోని మాంసఖండాలను బందీ ఆరగించలేదని అందరికీ చెబుతుందని అనుమానించాడు బలదేవుడు. అతను ఎదురుచూసిన సంభాషణ అతని చెవికి చేరలేదు గాని మరో పావుఘడియ తరువాత మరో పల్లరంతో ఆ యువతి తిరిగి గుహలోకి వచ్చింది. అంతకుముందే అడవి దుంపల్ని ఆరగించటం వల్ల రెండవ పల్లరం వంక చూడను కూడా చూడలేదు బలదేవుడు. తీసుకువచ్చిన పదార్థాలను ఆరగించమని అతనికి చెప్పలేదామె. అంతకుముందు మాదిరిగానే పల్లెరంలోని మాంసఖండాలను మట్టిలో కప్పిపెడుతూ అతని ముఖంలోకి తదేకంగా చూసింది. ఆ చూపులోని భావాలు బలదేవుడి మనస్సును కలిచివేశాయి. వికృత రూపులైన తన జాతివారిలోకి ఒక సుందర స్వరూపాన్ని తీసుకురావాలని ఆమె అభిలషించటంలో తప్పేమీ లేదు. శిథిలమైన తన శరీరాన్ని కాళిక కంఠహారంలోని శిలల సహాయంతో బాగుచేసుకున్న నాగకన్యక మాదిరిగానే తన మనస్సుకు నచ్చిన వ్యక్తిని చూసి ముచ్చటపడుతోంది ఈ ఆటవిక పడుచు. అలా కాంక్షను వ్యక్తపరచటం ఆమెకు తప్పు కాకపోయినా అతి పవిత్రమైన పనిని తలకెత్తుకుని ఉన్న తనకు తప్పకుండా తప్పే అవుతుంది. చావు దగ్గర్లోనే ఉన్నదని తెలిసి కూడా చిరునవ్వులు చిందిస్తున్న మనిషివి నువ్వు, నన్ను కాదని అనటం ఏమీ బాగోలేదు, మృదుస్వరంతో మరోసారి సంభాషణను ప్రారంభించింది ఆ పడుచు. ఆమె సంభాషణను వెంటనే మరో ద్రోవకు మరలించటం మంచిదని తోచి, కొండరాక్షసి ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అని అడిగాడు బలదేవుడు. అందుకు సమాధానంగా వెంటనే కొండగుహ బయటికి చూపించిందామె తన వామహస్తంతో. మా లోయకు ఆవలి పక్కన ఒక పెద్ద బిల్లం ఉన్నది, అందులో ఉంటుందది, ఎప్పుడో మా పూర్వుల కాలంలో ఒకసారి ఆ బిల్లంలోనించి బయటకు వచ్చిందట. నిప్పు ముద్దల వంటి కనులతో పొడవాటి శరీరంతో రాక్షసి మాదిరిగానే ఉంటుందట. ఆ రాక్షసి మీ వాళ్లతో ఎవరితోనైనా మాట్లాడిందా? తనకు నియమం తప్పకుండా ఒక మనిషిని ఆహారంగా పంపించాలని చెప్పిందా? కాస్త ముందుకు వంగుతూ ఆసక్తిగా అడిగాడు బలదేవుడు. తల అడ్డంగా తిప్పిందా యువతి. దొరికిన వాళ్లను దొరికినట్లు విరుచుకు తింటున్న ఆ రాక్షసిని ఒక మనిషి కొండబిలంలోకి పంపించి
మూడు నెలవంకలకు ఒకసారి ఎవరినో ఒకరిని ఆహారంగా ఇవ్వమని మా వాళ్లకు చెప్పాడట. అప్పట్నుంచి ఎంతో కాలంగా ఎవరినో ఒకరిని పట్టుకువచ్చి ఆహారంగా వేస్తూనే ఉన్నారు మా వాళ్లు అని చెప్పిందామె. ఆ మాటలు విని ఒక్కసారిగా చలిగాలి వీచినట్లు జలధరించింది బలదేవుడి శరీరం. అలా చెప్పిన మనిషిని ఏమని పిలుస్తారు నీకు తెలుసా అని అడిగాడు ఆతృత నిండిన కంఠంతో. అతని వంక అదోలా చూసి అత్యవసరంగా గుహ వెలుపలికి వెళ్ళిందా పడుచు. పావుఘడియ తరువాత తన తండ్రిని వెంటబెట్టుకుని వచ్చింది. ఎందుకైనా మంచిదని ఆకలితో అలమటించిపోతున్నట్లు ముఖం పెట్టాడు బలదేవుడు. తిండి తీసుకురమ్మనమని పెద్దగా అరవటానికి సిద్ధమైనాడు. నీకు మా భాష వచ్చని మా బిడ్డ చెప్పింది. నీ గురించి నేను పూర్తిగా తెలుసుకున్నాను. నీకు ఆకలి అవటం లేదు అంటూ అతని ముందు బాసిపట్టు వేసుకు కూర్చున్నాడు ఆ ఆటవికుడు. తన బండారం అంత తేలికగా బట్టబయలైనందుకు సిగ్గుపడుతూ తల విదిలించాడు బలదేవుడు. కొండ రాక్షసికి ఆహారం ఇవ్వటానికి మరికాస్తంత వ్యవధి ఉన్నట్లయితే నిన్ను తప్పకుండా వదిలిపెట్టి నా బిడ్డకు బహుమతిగా ఇచ్చి ఉండేవాడిని. నా బిడ్డ కోరిక తీర్చటం కంటే నాకు నా వారిని రక్షించుకోవటం ముఖ్యం. నా మాటలు నీకు అర్థమవుతున్నాయా? సూటిగా అతని ముఖంలోకి చూస్తూ అన్నాడు ఆ అడవి మనిషి. నరమాంస భక్షణ చేసే అడవి మృగంలా అగుపించే ఆ వ్యక్తి నోటి వెంట అటువంటి సున్నితమైన మాటలు వెలువడటం బలదేవుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. కొండ రాక్షసిని బిలంలోకి పంపి నియమంగా ఒక మనిషిని ఆహారంగా ఇవ్వమని మీకు చెప్పిందెవరు? తన భావాలను తనలోనే అదుముకుంటూ అతన్ని అడిగాడు. అతను ఆలోచనలో పడటాన్ని చూసి ఆముకుడేనా అని ఇంకో ప్రశ్న వేశాడు. ఆ పేరు విని ఒక్కసారిగా కాంతివంతమైంది ఆ అనాగరికుడి వదనం. అతనే, నువ్వు చెప్పిన మనిషే ఆ రాక్షసిని కట్టడి చేశాడు. ఆశ్చర్యంగా చూస్తూ వెంటనే సమాధానమిచ్చాడు. దీర్ఘంగా నిట్టూర్చి తన వెనుక ఉన్న గుహ గోడకు ఆనుకున్నాడు బలదేవుడు. అందరినీ ఆహారంగా తీసుకునే ఆ కొండ రాక్షసిని ఆముఖుడు కట్టడి చేయగలిగాడంటే అది ఆ అడవి మనుష్యుల మీద ప్రేమతో అయి ఉండదు. ఆ లోయలో ఉన్న వారందరినీ ఆరగించేసి ఆ తరువాత ఆ దుష్టప్రాణి ఆకలితో అలమటించకుండా ఆ ఏర్పాటు చేసి ఉంటాడతను. ఈ పరిస్థితుల్లో ఏం చేస్తే ఈ ప్రమాదం నుంచి తాను సురక్షితంగా తప్పించుకోగలడు? అతని ఆలోచనలను మరో విధంగా అర్థం చేసుకుని మెల్లిగా లేచి నిలుచున్నాడు ఆ ఆటవికుడు. నా బిడ్డ నీ మీద మనసు పడింది. నీకిష్టమైతే ఆమె కోరిక తీర్చు. నిన్ను వదిలిపెట్టడం మాత్రం జరగదు అంటూ గుహ బయటకు వెళ్ళిపోయాడు. ఆశగా చూస్తూ అలాగే నిలుచుని ఉన్న అతని బిడ్డవైపు చూసి గాఢంగా నిట్టూర్చాడు బలదేవుడు. మందు మాకులు కలిపిన మాంసఖండాలను గురించి వివరంగా చెప్పి తనను ఒక ప్రమాదం నుంచి కాపాడిందామె. అందుకు కృతజ్ఞత చూపించటం తన ధర్మం. కాని ఆమె కోరుతున్న కోరిక తను తన స్నేహితుడు తమకు తామే విధించుకున్న నియమాలకు విరుద్ధం. ఏం చేస్తే ఆ ఇబ్బంది నుండి బయటపడగలడు? సరస్సు అడుగు భాగంలో దాగుకుని ఉన్న కంఠహారంలోని మరో శిలను చేజిక్కించుకున్న క్షణం నుంచి అతని దట్టిలో ఉన్న శిలలు ఎటువంటి కదలికల్ని ప్రకటించటం లేదు. ఇప్పుడు కూడా మౌనంగానే ఉండిపోయిన ఆ శిలల్ని తడుముకుంటూ, దయచేసి నన్ను కనికరించి సహాయం చేయండి, నన్ను ఈ సందిగ్ధ పరిస్థితి నుండి బయటపడవేయండి అని ప్రార్థించాడతను. ఒక్క క్షణికం ఆలోచించుకుని అతనికి సహాయపడాలని నిర్ణయించుకున్నట్లు వేడిమిని వెలువరించాయవి. అమితమైన సంతోషంతో తలమునకలైపోతూ అమాంతంగా లేచి నిలుచున్నాడు బలదేవుడు. భారమంతా ఆ శిలల మీద మోపి తన చేతుల్ని ముందుకు జాచాడు. అతనిలోని అటువంటి మార్పు వస్తుందని ఊహించలేదు ఆ ఆటవిక్కపడుచు. తన కనుల్ని తనే నమ్మలేనట్లు విచిత్రంగా చూస్తూ మెల్లిగా ముందుకు వచ్చి అతన్ని గాఢంగా కౌగలించుకున్నది. దట్టిలో ఉన్న శిలలు తమ వేడిమిని మరింత అధికం చేసినట్లు అనిపించింది బలదేవుడికి. వాటి శక్తి మీద ఉన్న నమ్మకంతో ఒక అడుగు ముందుకు వేయటం కూడా జరిగింది. వెనక్కి వచ్చే అవకాశం మరి లేదు. తన కౌగిలిలోకి వచ్చిన పడుచును గుండెలకు గట్టిగా అదుముకున్నాడతను. అంతులేని ఆరాటంతో అతని మీదకి ఎగబ్రాకవలసిన ఆ పడుచు ఉన్నట్లుండి అతని కౌగిలిని వదిలిపెట్టేసి వెనక్కి దూకింది. ఏమైంది, ఎందుకు దూరంగా పోతున్నావు అని అడిగాడు బలదేవుడు. నీ ఒంట్లో నుంచి ఏదో అసహ్యకరమైన వాసన వస్తోంది. భరించటం నాకు చేత కావటం లేదు.
నాసికను రుద్దుకుంటూ మరికాస్త అవతలికి జరిగి సమాధానమిచ్చిందా ఆటవిక పడుచు. ఎగిరి గంతు వేయాలన్న కోరిక బలదేవుడికి వెంటనే కలిగింది. దుమ్ము ధూళితో నిండి ఉన్న శరీరాన్ని కలిగి ఉన్న ఆ ఆటవిక యువతికి అసహ్యాన్ని కలిగించే వాసనను సృష్టించాయి దట్టిలోని శిలలు. తప్పించుకోలేని ప్రమాదాన్ని చిటికెలో దూరంగా నెట్టివేశాయి. తనలో చెలరేగుతున్న ఆనందాన్ని ముఖంలో చూపించకుండా తీవ్రమైన కోరికతో తప్పించిపోతున్నవాడిలా, దూరంగా పోకు, దగ్గరికి రా అంటూ రెండడుగులు ముందుకు వేశాడు. అనుమానంగా చూస్తూ ముందుకు రాబోయి ఇంకోసారి నాసికను గట్టిగా అదుముకున్నది ఆ పడుచు. అందమైన రూపం మాత్రమే ఉన్నది నీకు, అందాన్ని చూసి ఆశపడటం మంచిది కాదని నాకు అర్థమైంది. నీతో పొత్తు నాకు వద్దు అంటూ గిరుక్కును వెనుతిరిగి గుహ బయటకి పరుగుతీసింది. దట్టిని తడుముకుంటూ అందులో ఉన్న శిలల్ని ఉద్దేశించి మనస్సులోనే ఒక నమస్కారం చేసి, మీరు చేసిన సహాయం మరువలేను, మీ తెలివిని పొగడలేను అనుకుంటూ గుహ గోడకు ఆనుకుని కూర్చున్నాడు బలదేవుడు. చూస్తూ చూస్తూ ఉండగానే క్రమక్రమంగా గడిచిపోయింది రాత్రి సమయం. తూర్పు దిక్కున తొలివెలుగు కనిపించిన వెంటనే కొండగుహ దగ్గరికి వచ్చాడు ఆటవిక్కుల నాయకుడు. వచ్చి రావటంతోనే బలదేవుడి పెడరెక్కలు విరిచి పట్టుకుని గుహ బయటికి తీసుకుపోయాడు. రాతి పళ్లరాల నిండా రకరకాల మాంసఖండాలను నింపుకుని గుంపుగా నిలుచుని ఉన్నారు అతని జనం. వారితో పాటు తను కూడా వచ్చింది నాయకుడి బిడ్డ. బలదేవుడు తనకేసి చూడగానే తలను ప్రక్కకు తిప్పుకున్నది. దట్టిలోని శిలల్ని తడుముకుంటూ తనలో తను నవ్వుకున్నాడు బలదేవుడు. నాయకుడు బలవంత పెట్టక ముందే చకచక అడుగులు వేశాడు. కొండలోయ చివరి భాగంలో ఒక పెద్ద బండరాయి ఉన్నది. 25 మంది ఆటవికులు కలిసి అతి ప్రయత్నం మీద దాన్ని ప్రక్కకు జరిపారు. కత్తిపెట్టి నరకటం వల్ల అక్కడి కొండ రెండుగా చీలినట్లు వెంటనే అగుపించింది ఒక మార్గం. 100 ధనువుల దూరం నడిచిన తరువాత విశాలమైన ఒక ఖాళీ స్థలం దగ్గర అంతమైపోయిందది. వేదిక మాదిరిగా అగుపించి వెడల్పాటి బండరాయి ఆ ఖాళీ స్థలంలో ఉన్నది. కొండ రాక్షసికి బలైపోయినట్లు అగుపించే మానవ కంకాళాలతో భయం కొలిపే విధంగా ఉన్నది ఆ ప్రదేశం. తాము తీసుకువచ్చిన రాతి పళ్లరాలన్నింటినీ ఆ బండమీద పెట్టి అక్కడే ఒక ప్రక్కగా ఉన్న పెద్ద బిలమార్గానికి నమస్కారాలు చేశారు ఆటవికులు. ఆహారాన్ని తీసుకువచ్చాం రాక్షసి, ఆరగించి నీ ఆకలిని తీర్చుకో. మరో 3 నెలవంకల తరువాత నీ దగ్గరికి వస్తాము. అంతవరకు మా మీద దాడి చేయకుండా నీ ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకో. చుట్టూ ఉన్న కొండగోడలకు తగిలి ప్రతిధ్వనించేటట్లు అరిచి బలదేవుడిని బిలం సమీపంలోకి నెట్టాడు నాయకుడు. నెట్టిన వెంటనే వెనక్కి పరుగు తీశారు ఆటవికులందరూ. వచ్చిన దారినే తమ లోయలోకి పోయి అంతకుముందు ప్రక్కకు లాగిన రాతిబండను తిరిగి యథాస్థానంలోకి నెట్టించాడు నాయకుడు. బిలంలో నివసించే కొండ రాక్షసికి ఆహారం కాకుండా ఆవలికి పారిపోయే మార్గం ఏమైనా కనిపిస్తుందేమోనని చుట్టూ చూసిన బలదేవుడికి నిరాశే మిగిలింది. ఉడుములు కూడా ఎక్కలేనంత నునుపుగా ఉన్నాయి ఆ ప్రదేశం చుట్టూ ఉన్న కొండగోడలు. బయటపడేందుకు ఉన్న ఒకే ఒక మార్గం బ్రహ్మాండమైన బండరాయితో మూసివేయబడింది. అక్కడి నుంచి ఆవలికి పారిపోవాలన్న ఆలోచనకు స్వస్తి చెప్పి తన సమీపంలో ఉన్న బండరాయిని, విశాలంగా ఉన్న బిలమార్గాన్ని తదేక దీక్షగా పరిశీలించి చూశాడు బలదేవుడు. బలి ఇవ్వటానికి తీసుకువచ్చిన మానవుడితో పాటు రకరకాల ఆహార పదార్థాలను తీసుకువచ్చి బండరాయి మీద పెడుతున్నారు ఆటవికులు. అలా ఎన్నెన్నో తరాల నుంచి క్రమం తప్పక చేయటం వల్ల బండరాయి ప్రక్కన గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి ఉన్నాయి ఆ పదార్థాలను పెట్టుకువచ్చిన రాతి పళ్లెరాలు. వాటిలోని పదార్థాలను కొండరాక్షసి ఆరగించిందో, ఆకలి అధికమవ్వటానికి ఆటవికులు పన్నిన పన్నాగం కారణంగా తీవ్రమైన క్షుద్బాధకు గురయ్యే బలిమానవులే ఆబగా ఆరగించేశారో బలదేవుడి ఊహకు అందలేదు. బండరాయి మీదగాని రాతి పళ్లరాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్న ప్రదేశాల్లో గాని బలిమానవులు బలవర్మరణం పొందిన సూచనలేవీ అగుపించలేదు. చూడగా చూడగా ఈ తతంగంలో ఏదో చిన్న మెలిక ఉన్నట్లు గోచరిస్తోంది. అదేమిటో తెలుసుకుని తీరాలని గట్టిగా అనిపిస్తోంది అని తనలో తాను అనుకుంటూ బిలమార్గంలోకి బయలుదేరాడతను. పాము మాదిరి మెలికలు తిరుగుతూ 100 ధనువుల దూరం పోయిన తరువాత అతని దృష్టి పథంలోకి వచ్చేశాయి అస్థిపంజరాలు అనేకం. ముందుకు పోయే ఆలోచనను వెంటనే విరమించుకుని
వచ్చిన మార్గాన్నే వెనుతిరగాలని ఎంతగా అనిపిస్తున్నా లెక్క చేయకుండా అలాగే మరికొంచెం ముందుకే వెళ్ళాడతను. ఒకటి కాదు, రెండు కాదు, కనీసం వందల సంఖ్యలో కూడా కాదు, వేలకు వేలుగా అతని ఎదుట ప్రత్యక్షమయ్యాయి అస్థిపంజరాలు. సంకీర రాజ్యంలో అడుగుబెట్టకముందు తనకు వసంతుడికి అగుపించిన కంకాళలోయ కనుల ముందు మెదిలి అప్రయత్నంగా జలధరించింది అతని శరీరం. తను సృష్టించిన మానవాతీత శక్తులకు మానవుల్ని ఆహారంగా ఏర్పరచటం ఒక్క ఆముఖుడికే చెల్లింది. అతను కాలగర్భంలో కలిసిపోయిన తరువాత కూడా తమ దుర్మార్గపు చర్యలను నిరాటంకంగా కొనసాగిస్తూనే ఉన్నాయి ఆ క్షుద్రశక్తులు. వాటిని ఉపేక్షించి అంత తేలికగా వదిలిపెట్టకూడదు. ఆ మాటలు మనస్సులో మెదిలిన వెంటనే దృఢంగా బిగుసుకున్నాయి అతని పిడికిళ్ళు. ఎరుపు జీరలను పులుముకున్నాయి కనుకొలకులు. ఆముఖుడు సృష్టించిన ఇంకో మంత్రశక్తిని నాశనం చేసేందుకు ఒంటరిగా పూనుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించు మిత్రమా, నాకు జయం కలగాలని కోరుకో అని మనస్సులోనే వసంతుడిని తలుచుకుంటూ అస్థిపంజరాల మధ్యలో నుంచి ముందుకు సాగాడు. పోను పోను అత్యంత విశాలంగా తయారైంది ఆ బిలమార్గం. 200 ధనువులు దూరం పోయిన తరువాత మరింత విశాలమైన మందిరం మాదిరి కనపడింది ఆ బిలం యొక్క చివరి భాగం. అక్కడ అగుపించింది అతనికి ఆటవికులను భయభ్రాంతుల్ని చేసివేస్తున్న కొండ రాక్షసి. అది ఆముఖుడి చేతిలో సృష్టించబడినదని ముందుగానే ఊహించి ఉండటం వలన కాలు నిలదొక్కుకోగలిగాడు, కానీ లేకపోతే వెనుతిరిగి పాదాలకు బుద్ధి చెప్పి ఉండేవాడు. అంత భయంకరంగా ఉంది దాని స్వరూపం. 3 పొడవుల ముందుకు పొడుచుకు వచ్చిన దంతాల వంటి కోరలు, బండి చక్రాల వంటి పెద్ద పెద్ద కనులు, మద్ది చెట్ల వంటి పెద్ద పెద్ద పాదాలు చూడగానే శరీరంలో ధైర్యాన్ని హరించి అధైర్యాన్ని ఆందోళనను ఉత్పన్నం చేసేటంత వికృతంగా ఉన్నదది. 2 తాటి చెట్లంత పొడవున ఉంది దాని తోక. చురకత్తుల్లా కనిపిస్తున్నాయి నోటిలోని దంతాలు. క్రిందికి వంచుకుని ఉన్న తలను పైకెత్తి అది తనను గమనించటమంటూ జరిగితే ప్రాణాల మీద ఆశను వదిలేసుకోవటం తప్ప మరో మార్గాంతరమేదీ లేదని వెంటనే అనిపించింది బలదేవుడికి. అన్నింటికీ తెగించి పెద్ద పోటుగాడి మాదిరిగా అక్కడికి వచ్చినందుకు కొద్దిగా పశ్చాత్తాపం కూడా కలిగింది. చీకట్లను చీల్చి తొలి వెలుగులు ప్రత్యక్షమైన వెంటనే యువరాజు మందిరంలోనించి వెలుపలికి వచ్చాడు వసంతుడు. ప్రధాన ద్వారం దగ్గర కునికిపాట్లు పడుతున్న వృద్ధభటుడి భుజం తట్టి నిద్రలేపాడు. యువరాజుల వారు వేటకు వెళ్లి తిరిగి వచ్చిన క్షణం నుంచి కంటిమీద సరైన కొనుకులేదు, విశ్రాంతి తీసుకోవటానికి వీలు పడటం లేదు. లేచి నిలుచుంటూ తన బాధను అతనికి ఎరుకపరిచాడు ఆ వృద్ధుడు. ఈరోజు సాయంత్రం వరకు నువ్వు పూర్తి విశ్రాంతి తీసుకో, యువరాజును నేను గమనించుకుంటూ ఉంటాను అని అతనితో అనబోతూ ఆ మాటలను ఆఖరి క్షణంలో తనలోనే అదుముకున్నాడు వసంతుడు. అందుకు కారణం యువరాణి మధుమావతీదేవి తన పచ్చల పల్లకీలో మందిరం ఎదుటికి రావటమే. ఈరోజు రాత్రికి నేను స్వాములవారి వద్దకు పోవాలి, ఆయన ప్రసాదించిన మంత్రభస్మాన్ని మందిరం చుట్టూ చల్లాలి అంటూ తను వృద్ధ భటుడికిచ్చిన భస్మపు మూటను తీసుకున్నదామే. దట్టిలో ఉన్న శిలలను తడుముకుంటూ సాధ్యమైనంత దూరం జరిగాడు వసంతుడు. తన వద్ద ఉన్న శిలలకు ఆ భస్మపు స్పర్శ సోకనంత వరకు ఏ ప్రమాదం ఎదురుపడదని తెలుసు. అయినా సరే అణిగిపోలేదు అతని హృదయంలోని ఆందోళన. గాలికో ధూళికో క్రిందున్న భస్మం ఎగిరి తనమీద పడితే సమాధానం లభించని ఆ చిక్కు ప్రశ్నతో సతమతమవుతూ తన దట్టిని తడుముకున్నాడతను. పరిస్థితి నా చేయి దాటిపోతున్నది, ఈ ప్రమాదాన్ని నివారించటానికి మీరేదైనా ఉపాయం ఆలోచించాలి. తనకు తెలియకుండానే శిలలను ఉద్దేశించి అతి దీనంగా వేడుకున్నాడు వసంతుడు. యువరాజు మందిరం చుట్టూ మందిరం లోపల భస్మాన్ని చల్లే పని ఇతరులకు అప్పగించటం ఇష్టంలేక స్వయంగా విచ్చేసింది యువరాణి. భస్మపు మూట మీది ముడిని విప్పుతూ ముందుకు సాగింది. సూది క్రిందపడినా స్పష్టంగా కనిపించేటంత పరిశుభ్రంగా ఉంది ఆమె అడుగులు వేస్తున్న ప్రదేశం. నూనె ఒలికిపోయినా వెంటనే ఎత్తి పాత్రలో పోసుకునేటంత చదునుగా కూడా ఉన్నది. అయినా సరే తడబడ్డాయి ఆమె పాదాలు. బలమైన మనిషి వెనుక నుంచి నెట్టినట్లు ముందుకు తూలిపోయింది. హాహాకారాలు చేయటానికి కూడా వ్యవధి లేనంత త్వరితంగా జరిగిపోయింది ఆ సంఘటన.
రాతి బొమ్మల మాదిరి గుడ్లప్పగించ చూస్తున్న ఆమె చెలికత్తెలందరికంటే ముందుగా తేరుకుని చెంగున ముందుకు దూకాడు వసంతుడు. యువరాణి సరిగ్గా నేలను తాకబోయే సమయంలో ఆమెను సమీపించి అమాంతంగా తన బాహువులతో చుట్టి పైకి లేపాడు. ఆమె పట్టుకుని ఉన్న భస్మపు మూట అతని చేతులకు తగిలింది. తగిలిన వెంటనే చురకత్తులు తన శరీరంలో దిగబడుతున్నంత బాధ కూడా కలిగింది. ఆ బాధే అతని సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపించింది. తాను ఏం చేస్తున్నాడో యువరాణికి అర్థమయ్యే లోపుగా ఆ మూటను పట్టుకుని ప్రక్కకు విసిరేశాడతను. చూసేవారికి అతను కావాలని అలా చేసినట్లు తెలియలేదు. యువరాణిని అతను క్రింద పడిపోకుండా నిరోధిస్తున్నప్పుడు ఆ అదటుకు ఆ మూట తనంతట తనే అవతలికి ఎగిరిపోయినట్లు గోచరించింది. యువరాజు మందిరం ముందు భాగంలోనే ప్రధాన ద్వారానికి రెండు ధనువుల అవతలగా నిర్మించబడి ఉంది అందమైన జలాశయం. రంగురంగుల కలువలతో పద్మాలతో మనస్సును ఆహ్లాదపరిచేటంత అందంగా అగుపిస్తూ ఉంటుందది. గింగిరాలు తిరుగుతూ పోయి సరిగ్గా ఆ జలాశయంలో పడింది భస్మపు మూట. యువరాణి విడదీస్తున్న ముడి పూర్తిగా ఊడిపోవటం వల్ల కన్ను మూసి కన్ను తెరిచేటంతలో నీటిలో కలిసింది భస్మమంతా. తన శ్రమ వృధా అయిపోయినందుకు చురుకుగా వసంతుడి కనులలోకి చూడబోయి తను అతని బాహుపంజరంలో ఉన్నట్లు గ్రహించి నునుసిగ్గులు బుగ్గల్ని ఎరుపెక్కిస్తుండగా ఆవలికి జరిగింది యువరాణి. మిమ్మల్ని పట్టుకోవాలన్న ఆతృతలో మునిగి కాస్త మొరటుగా ప్రవర్తించాను. భస్మపు మూట నీటిలో పడిపోవటానికి కారకుడిని అయ్యాను. నన్ను క్షమించాలి వెంటనే అన్నాడు వసంతుడు. దీర్ఘంగా నిట్టూర్చి ముఖం మీదికి వాలుతున్న ముంగురుల్ని సరిచేసుకుంది యువరాణి. ఈ భస్మాన్ని నా సోదరుడి మందిరంలో వెదజల్లకుండా ఏదో శక్తి అడ్డుపడుతోంది. అదేమిటో రాత్రికి స్వాముల వారిని అడిగి తెలుసుకుంటా. అంతవరకు నా సోదరుడిని జాగ్రత్తగా చూసుకోండి అంటూ తను తూలి పడిపోబోయిన ప్రదేశాన్ని తదేకంగా చూసింది. కాలు మెలిక పడటానికి అక్కడ గుంటలు గాని గోతులు గాని కనీసం బయటకి పొడుచుకు వచ్చిన కఠిన శిలలు గాని ఏమీ లేవు. సాలోచనగా తల పంకిస్తూ అచటి నుండి యువరాణి కదిలిపోయిన తరువాత తను కూడా ఆ ప్రదేశాన్ని శ్రద్ధగా పరికించి దట్టిలోని శిలలకు తన ధన్యవాదాలను తెలియజేసుకున్నాడు వసంతుడు. మీరు సహాయం చేయబట్టి ఈ ఆపద నుండి తప్పించుకోగలిగాను. ఇక ముందు కూడా మీరు నన్ను కాస్తంత కనిపెట్టుకుండాలి. ఆముఖుడి మంత్రశక్తులు యువరాజు మీద దాడి చేయబోయే రోజు ఇది అని మనస్సులోనే తెలియజేసుకుంటూ మందిరం లోపలికెళ్లాడు. అతని సూచన మేరకు తన స్థానంలో 10 మంది రాజభటులను మందిరానికి కాపలాగా నిలబెట్టి తను విశ్రాంతి తీసుకోవటానికి వెళ్లిపోయాడు వృద్ధభటుడు. ఉదయపు వేళ కాస్త మధ్యాహ్నమైంది. మధ్యాహ్న సమయం గడిచి చీకటి పడే ఘడియ అరుగుదెంచింది. క్షణక్షణానికి అధికమవుతున్న ఆందోళనతో ఉష్ణం ప్రకోపించినట్లు గజగజలాడిపోతున్న యువరాజు సుదంతుడి పక్కనే కూర్చుని తన వామహస్తంతో అతని భుజాలను చుట్టి పట్టుకున్నాడు వసంతుడు. లావుపాటి చేతుల మీద తలను ఆనించుకుని నిద్రపోతున్నట్లుగా అగుపిస్తున్న కొండ రాక్షసికి 25 ధనువుల దూరంలో నిలుచుని తీవ్రంగా ఆలోచించాడు బలదేవుడు. రోటిలో తలపెట్టి రోకటి పోటుకు భయపడటం అనవసరం అనిపించింది అతనికి. అంత దూరం వచ్చిన తరువాత ప్రాణాలు పోతాయని భయపడటం అవివేకమని కూడా తోచింది. గుండెల నిండా గాలి పీల్చుకుంటూ చుట్టూ చూశాడతను. తాను అధిగమించి వచ్చిన ప్రదేశంలో పడి ఉన్న అస్థి పంజరాలలో నుంచి ఒక బలమైన కాలి ఎముకను ఆయుధం మాదిరి చేత ధరించి ఆ రాక్షసి సమీపంలోకి పోయాడు. అది శిరస్సును పైకెత్తి తనను పూర్తిగా గమనించే లోపుగానే బలమైన దెబ్బలు 4 వేసి క్రిందికి నెట్టివేయటం మంచిదని అతని ఆలోచన. ఆలోచన కార్యరూపం ధరించకముందే తలను ఎత్తి అతని వంక చూడనే చూసిందా రాక్షసి. ముప్పిరిగొంటున్న భయంతో ఎగిరి వెనక్కి దూకబోతూ ఆఖరి క్షణంలో ఆగిపోయాడు బలదేవుడు. అతని భయం కాస్త ఆశ్చర్యంగా మారిపోయింది. ఆహారం కంటపడగానే ఆవురావురుమంటూ ఆరగించాలన్న కోరిక ఆ రాక్షసి కనుల్లో కనిపించటం లేదు. తన ఏకాంతానికి భంగం కలిగించకుండా ఆవలికి పొమ్మని అర్థిస్తున్నట్టుగా అనిపిస్తోంది. దాన్ని గురించి, దాని ప్రతాపాన్ని గురించి ఆటవికుల నాయకుడు అతని కూతురు చెప్పిన మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటూ మరికాస్త దగ్గరికి జరిగాడు. అతను ఊహించినట్లే అతి శాంతంగా అతన్ని అడ్డుకున్నది ఆ రాక్షసి. నరమాంస భక్షణ మాత్రమే కాదు,
అసలు ఆహారాన్ని తీసుకోవటమే మానివేశాను నేను. నీ దారిన నువ్వు వెళ్ళిపో, నన్ను విసిగించవద్దు. పుష్కరుడు ప్రసాదించిన మహత్తర విద్యమూలకంగా ఆ మాటలు తనకు అర్థమవుతున్నాయని అనుకున్నాడు బలదేవుడు. అనుకున్న వెంటనే తప్పని తేలిపోయింది అతని ఊహ. సాధారణ మానవులు ఉపయోగించే మాటలతోనే తన భావాలను వెల్లడించిందది. కనిపించిన వారిని కనిపించినట్లు విరుచుకు తినే దుష్టరాక్షసివి నువ్వు. ఉన్నట్లుండి ఈ ప్రాయోపవేశ దీక్షను పట్టటానికి కారణమేమిటి? అలాగే బింకంగా నిలబడుతూ దాన్ని మాట్లాడించాడు. సమాధానం ఇవ్వటానికి ఇష్టం లేనట్లు తల విదిలిస్తూ నిట్టూర్చి తలను పూర్తిగా పైకెత్తిందా రాక్షసి. ఎప్పుడో ఎంతో కాలం క్రితం ఆటవికులు తీసుకువచ్చే ఆహారం కోసం ఈ బిల ముఖద్వారం దగ్గర నిలుచున్నాను. ఉదయపు వేళ ఎప్పుడవుతుందా, ఆహారం ఎప్పుడు నా ముందుకు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఉన్నట్లుండి ఆకాశంలో రెండు తోకచుక్కలు కనిపించాయి. భయంతో కొయ్యబారిపోయాను. నోరు తెరుచుకుని చూస్తూ నిలబడ్డాను. ఆ రెండు తోకచుక్కలు ఒకటిగా కలిసిపోయి అతి వేగంగా నా నోటిలో పడి సరాసరి ఉదరంలోకి చేరుకున్నాయి. అప్పటినుంచి ఆహారం మీద ఇచ్చ నశించిపోయింది. మర్రి చెట్ల మొదళ్ల వంటి బాహువులతో ఉదరాన్ని తడుముకుంటూ అన్నది ఆ రాక్షసి. ఎంతో కాలంగా నువ్వు ఆహారం తీసుకోకుండా ఉన్నప్పుడు ఇంకా ఆ బలితతంగం ఎందుకు నడుస్తోంది? ఈ అస్థిపంజరం గుట్టలు రోజురోజుకి ఎందుకు పేరుకుపోతున్నాయి? వెంటనే అడిగాడు బలదేవుడు. నాకు ఆహారం అనవసరమని ఆటవికులకు చెప్పాలని ఎంతగా ఉన్నా నా పాదాలు ఈ ప్రదేశాన్ని వదిలి కదలటం లేదు. బిగ్గరగా అరుద్దామని ప్రయత్నించినప్పుడల్లా నోరు నొక్కినట్లయిపోతుంది. నాకు ఆహారంగా వచ్చిన వారందరూ నన్ను చూసిన భయంతో గుండెలు పగిలి మరణించారు. ఆకలి బాధను తట్టుకోలేక కూడా కొందరు ప్రాణాలను వదిలారు. వారి చావులకు నేను కారణం ఎంత మాత్రమూ కాదు అంటూ గాఢంగా నిట్టూర్చి కటిక నేలమీద పడుకున్నది ఆ రాక్షసి. ఉబ్బెత్తుగా ఉన్న దాని ఉదర భాగాన్ని చూస్తూ ఆలోచనలో పడ్డాడు బలదేవుడు. ఆముఖుడి సృష్టి ఆహారం తీసుకోవటానికి ఇష్టపడకపోవటమేమిటి? ఆకాశంలోని తోకచుక్కలు దాని నోటిలో ప్రవేశించటమేమిటి? తనను వంచటానికి అది చిత్ర విచిత్రమైన కథలను వచిస్తోందా? అతని ఆలోచన పూర్తి కాకముందే ఉన్నట్లుండి పెద్దగా శబ్దం చేసి తన ఉదరాన్ని చేతులతో అదుముకున్నది ఆ రాక్షసి. ఇంతకు ముందెన్నడూ లేని బాధ నిన్ను చూసిన క్షణం నుంచి నన్ను పీడిస్తోంది. మానవ, నాకు సహాయం చేయవా? అతని వంక చూస్తూ దీనంగా అర్థించింది. అది తనను మోసం చెయ్యాలని అనుకుంటే అందుకు సరిగ్గా ఉపయోగపడే అభ్యర్థనాది. సమీపంలోకి రానిచ్చి ఒక్కసారిగా ఒడిసి పట్టుకోవటానికి అలా అడుగుతున్నదేమో. శిలా విగ్రహంలా నిలబడిపోయిన అతని ముఖంలోకి సూటిగా చూస్తూ మరోసారి తన బాధను అతనికి ఎరుకపరిచిందా రాక్షసి. ఈ బాధను భరించలేను, నీ దగ్గర ఉన్న ఎముకతో నా ఉదరాన్ని చీల్చివేయి అంటూ ప్రార్థించింది. నిజమైన కన్నీటి బొట్లు రెండు ఆ క్రూర ప్రాణి కనుదమ్ములలోనించి బుగ్గల మీదకి జారటం బలదేవుడికి అగుపించింది. అతని హృదయం జాలితో ద్రవించిపోయింది. తనకు తెలియకుండానే దట్టిలోని శిలల్ని బయటకు తీయబోయి ఆఖరి క్షణంలో ఆగిపోయాడతను. నుజ్జు నుజ్జైన నాగకన్యక శరీరాన్ని చిటికలో నయం చేశాయవి. ఈ రాక్షసి బాధను కూడా తప్పకుండా మాన్చగల శక్తి వాటికి ఉంటుంది. అయితే అది మామూలు రాక్షసి కాదు. ఆముఖుడు తన దుర్మార్గపు లక్షణాలకు ప్రతీకగా సృష్టించిన మంత్రపూరిత మదోన్మత్త శక్తి. అతను పునర్జీవితుడు కాకుండా అడ్డుకోగల జాతి శిలల్ని చూస్తే ఆ దుష్టప్రాణి చేతులు ముడుచుకు కూర్చుంటుందా? తన ఆలోచనలకు తగినట్లు దట్టిలోని శిలలు ఎటువంటి కదలికల్ని ప్రకటించకపోవటంతో వాటి సహాయంతో రాక్షసి బాధను ఉపశమించే ఆలోచనను విరమించుకున్నాడతను. అంతకుముందు నాగకన్యకు చెప్పినట్లే, నేను వైద్యుడిని కాదు, ఉదర బాధలను నివారించటం నాకు చేత కాదు అని మాత్రం చెప్పాడు. క్షణక్షణానికి బాధ అధికమైపోతున్నట్లు దీనంగా శబ్దాలు చేస్తూ పొర్లిగింతలు పెట్టసాగిందా రాక్షసి. దాని ఉదరం కూడా పెద్దదవసాగింది. బలదేవుడు చూస్తూ ఉండగానే ధాన్యపు రాశిలా పైకి లేచింది రాక్షసి ఉదర భాగం. భరించరాని స్థితికి చేరుకున్నాయి అది చేస్తున్న శబ్దాలు. ఆ పైన ఆ దృశ్యాన్ని చూస్తూ చేతకానివాడిలా నిలబడలేకపోయాడతను. తన వద్ద ఉన్న జాతిశిలల గురించి
ఆముఖుడి శిష్యులకు తెలుస్తుందన్న భయాన్ని ప్రక్కకు నెట్టి దట్టిలో నుంచి వాటిని బయటకు తీశాడు. అవటానికి ఇది దుష్ట ప్రాణి అయినా ఇప్పుడు భరించరాని బాధతో తల్లడిల్లిపోతున్నది. మీరే ఏదైనా సహాయం చెయ్యాలి, తప్పదు అంటూ ఆ రాక్షసి ఉదరం కేసి జాచాడు. మామూలు గులకరాళ్లలా అంతవరకు ఉలుకు పలుకు లేకుండా ఉన్న ఆ శిలల్లో వచ్చిందొక పెనుమార్పు. 100 కందిరీగలు ఒక ప్రదేశంలోకి చేరి జుంకారం చేసినట్లుగా వాటిలో నుంచి వెలువడటం మొదలుపెట్టింది గంభీరమైన శబ్దం ఒకటి. కనులు మిరుమిట్లు గొలిపే వెలుగుమాట సరేసరి. ఆ వెలుగును చూడటం అసాధ్యమై కనుల్ని గట్టిగా మూసుకున్నాడు బలదేవుడు. సూర్యదేవుని కిరణాళ్లా సూటిగా పోయి గిలగిలలాడుతున్న రాక్షసి ఉదరానికి సోకాయి ఆ వెలుగురేఖలు. ఆఖరిసారిగా ఆ బిల ప్రదేశం దద్దరిల్లేటట్లు శబ్దం చేసి అచేతనంగా ఉండిపోయిందా రాక్షసి. వెలుగు కిరణాలు సోకిన ప్రదేశంలో కత్తిపెట్టి చీరినట్లు విచ్చుకున్నది దాని ఉదర భాగం. విచ్చుకున్న ఆ భాగంలో నుంచి తిరిగి వెలుపలికి వచ్చి బలదేవుడి మీదికి ప్రసరించాయి మరికొన్ని కిరణాలు. మృదువైన చేతులేవో చందన గంధాన్ని తన శరీరం మీద చిలకరించిన అనుభూతి అతనికి కలిగింది. తనువు మనస్సు అంతవరకు అతనికి తెలియని ఏదో వింత సుఖానికి గురవుతున్నట్లుగా అనిపించింది. ఆ విచిత్రమైన అలజడి ఎందుకు కలుగుతున్నదో అర్థంకాక కనులు తెరిచేసరికి ఎదుట కనిపించిన దృశ్యం బలదేవుణ్ణి నిర్ఘాంతపరిచింది. క్షణక్షణానికి పెద్దదవుతుంది రాక్షసి ఉదరభాగం మీద ఏర్పడిన కోత. అతను చూస్తూ ఉండగానే రెండుగా విచ్చుకున్నది ఉదరం. అందులోనించి అపూర్వమైనటువంటి కాంతుల్ని వెలువరిస్తూ ఎగిరి అతని ఎదుట నేలను తాకాయి కాళిక కంఠహారంలోనించి చెదిరిపోయిన జాతిశిలలు మరో రెండు. ఇది నిజం కాదు, ఒట్టి భ్రమ. అనారోగ్యంతో సతమతమవుతున్నట్లు నటించి నన్ను వంచటానికి ఈ దుష్ట రాక్షసి ప్రయత్నిస్తోంది. ఇది కపట నాటకం కాకపోతే ఒకేసారి ఈ అపురూప శిలలు దీని ఉదరంలోనించి బయటపడటమేమిటి అని తనలో తాను అనుకుంటూ ముందుకు వంగి క్రింద ఉన్న శిలల్ని తన చేతుల్లో ఉన్న శిలలతో కలిపాడు బలదేవుడు. అంతకుముందు వినవచ్చిన కందిరీగల ఝుంకారంతో పాటు అద్భుతమైన వేణునాదం కూడా కలిపి అతని చెవులకు చేరింది. పట్టపగటి సమయం కంటే 1000 రెట్లు అధికమైన కాంతితో నిండిపోయిందా ప్రదేశం. క్రిందపడిన శిలల్ని చేతుల్లోకి తీసుకోవటంతో చెయ్యి పెట్టి తొలగించినట్లుగా మాయమైపోయాయి బలదేవుని మదిలోని సంశయాలన్నీ. ఆహారం కోసం ఆరాటం చెందుతూ బిలద్వారం దగ్గర నిలవబడిన రాక్షసి నోట్లో తోకచుక్కలు పడిన మాట యథార్థమే. కంఠహారంలో నుంచి చెల్లా చెదిరైపోయిన తరువాత అంబరవీధిలో ఎగురుకుంటూ ఆవైపుగా వచ్చి ఉంటాయి ఆ శిలలు రెండు. తమ శత్రువు సృష్టించిన దుష్టశక్తి దగ్గరే తలదాచుకుంటే తమను ఎవరూ గమనించలేరని భావించాయవి. ఆ భావనలో పూర్తి యథార్థం ఇమిడి ఉన్నది. దైవశక్తి పూరితాలైన శిలలు తన ఉదరంలోకి ప్రవేశించటంతో ఆ పైన అన్యాయాలను అక్రమాలను కొనసాగించలేకపోయిందా రాక్షసి. ఆహారం తీసుకోవటం మానుకున్నది. ఆ విషయాన్ని ఆటవికులకు తెలియజేయలేకపోవటానికి కారణం సరైనదే ఉన్నది. అది ఆహారం వద్దని అందరికీ తెలియజేసి ఉంటే బలి మానవుల్ని అక్కడికి పంపేవారు కారు ఆ ఆటవికులు. పరాయి జాతి వారిని పట్టుకుని అక్కడికి పంపే అలవాటును వారు వదులుకొని ఉన్నట్లయితే తన్ను పట్టుకోవటం జరిగి ఉండేది కాదు. తను బంధితుడయి ఉండకపోతే అక్కడికి వచ్చి ఆ రాక్షసిని చూసి ఉండటం సంభవించేది కాదు. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ముందే ఊహించి ఆ సంఘటనలకు అవసరమైన పరిస్థితులను నేర్పుగా కల్పించుకుంటున్నాయి ఆ జాతి శిలలు. అంతరిక్షంలోని నక్షత్రాల మాదిరి మెరిసిపోతున్న శిలల్ని కనులకు అద్దుకుని దట్టిలో భద్రపరుచుకుంటూ అచేతనంగా పడి ఉన్న రాక్షసి కేసి చూశాడు బలదేవుడు.